గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డేట్ చూసుకున్న అయితే 23 మే. సో మనం ఛానల్ మొదలుపెట్టి 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసి 4 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నేను 3 ఇయర్స్ అయితే మంచిగా డెడికేషన్తో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, బట్ 1 ఇయర్ నుంచి నేను వీడియోస్ అయితే చేయడం లేదు. సో ఎందుకు చేయడం లేదు అనేది కూడా చెప్తాను. సో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే నేను ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేసేవాడిని గా, అంటే ఫోటో ఎడిటింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, సో ఇలాంటి వీడియోస్ అయితే నేను చేసేవాడిని. అది కూడా పేస్ క్యామ్తో అన్నమాట, అంటే పేస్ చూపిస్తున్న వీడియో అయితే చేసేవాడిని. సో చాలా మంది స్టార్టింగ్లో పేస్ క్యామ్ వీడియోస్ అయితే చేయరు, బట్ నేను స్టార్టింగ్ నుంచి పేస్ క్యామ్ వీడియోస్ అయితే చేస్తున్నా. సో తర్వాత ఏం జరిగిందంటే నాకు ఆండ్రాయిడ్ ఫోన్ వీడియోస్కి వ్యూస్ అయితే రాలేదు. సో అందుకోసం అయితే నేను జియో ఫోన్ వీడియో అయితే చేయడం మొదలు పెట్టాను. సో జియో ఫోన్ వీడియోస్ నాకు చాలా వైరల్ అయితే అవ్వడం జరిగింది. అంటే చాలా మంది జియో ఫోన్ వీడియోస్ అయితే చూశారు, ఎందుకంటే అప్పటికి జియో ఫోన్ వీడియోస్ అయితే చాలా మంది చేయలేదు అన్నమాట మన తెలుగులో. సో అందుకోసం అయితే నేను జియో ఫోన్ వీడియోస్ అయితే చేశాను. సో మనదే టాప్ ఛానల్ గా, అంటే జియో ఫోన్ వీడియో చేయడంలో మనదే టాప్ ఛానల్ అన్నమాట. ఓకే, సో ఎవరైతే జియో ఫోన్ వీడియోస్ అయితే ఎక్కువ చేసే వాళ్ళైతే కాదు. సో జియో ఫోన్ వీడియోస్ నేను ప్రతిది అన్నమాట, ఏ నుంచి జెడ్ వరకు నేను జియో ఫోన్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట, మన ఛానల్లో జియో ఫోన్ కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మీకు దొరుకుతుంది. ఓకే, సో తర్వాత ఏమైందంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, సో జియో ఫోన్ అయితే బ్యాన్ అవ్వడం జరిగింది. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా, సో జియో ఫోన్ అయితే బ్యాన్ అయింది. అంటే ఇప్పుడైతే ఉంది, ప్రస్తుతం అయితే ఉంది జియో ఫోన్, బట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే బ్యాన్ అయితే అవ్వడం జరిగింది. సో అప్పుడు నాకైతే మొత్తం ఇంట్రెస్ట్ అయితే పోయింది అనమాట. అంటే జియో ఫోన్ బ్యాన్ అయిన తర్వాత నాకు వేరే ఏం వీడియో చేయాలని నాకైతే అర్థమైతే కాలేదు. సో జియో ఫోన్ బ్యాన్ అయిన తర్వాత నేనైతే ఫ్రీ ఫైర్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఎందుకంటే నేను ముందు కూడా కొన్ని ఫ్రీ ఫైర్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో అవి కూడా కొంచెం అయితే చాలా మంది చూడడం జరిగింది. సో అందుకోసం అయితే నేను ఫ్రీ ఫైర్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఓకే, సో ఫ్రీ ఫైర్ కి సంబంధించి అంటే చాలా మంది లాగా నేను గేమ్ ప్లే వీడియోస్ కానీ లేకపోతే ఈవెంట్స్ అప్డేట్స్, సో అవన్నీ అయితే నేను చెప్పేవాడిని అయితే కాదు. సో ఎవరు చేయని వీడియోస్ అయితే నేను చేశాను కదా, అంటే బూ యాప్ కి సంబంధించిన కావచ్చు, డైమండ్స్ కి సంబంధించిన కావచ్చు. సో చాలా మందికి పేటీఎం అకౌంట్ ఎలా చేయాలి కూడా తెలియదు. సో పేటీఎం నుంచి ఎలా మనకు డైమండ్స్ టాప్అప్ చేయాలి కూడా చాలా మంది తెలియదు. సో అందుకోసం అయితే నేను అలాంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత నేను హ్యాకింగ్ వీడియోస్ కూడా చాలా చేశాను కదా, సో మన హ్యాకింగ్ వీడియోస్ అయితే చాలా వైరల్ అయితే అవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఫ్రీ ఫైర్ కి సంబంధించిన హ్యాకింగ్, ఓకే, సో వాల్ హ్యాకింగ్ కావచ్చు, హెడ్సెట్ హ్యాకింగ్ కావచ్చు, అండ్ అంటే మాయమవుతారు కదా, సో అలాంటి హ్యాకింగ్ కావచ్చు. సో అలాంటి చాలా హ్యాకింగ్ అయితే నేను చేయడం జరిగింది. సో మన ఛానల్ వీడియోస్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో కొన్ని వీడియోస్ అయితే మన యూట్యూబ్ అయితే మొత్తం బ్యాన్ చేసి పాడేసింది, అంటే మొత్తం డిలీట్ చేసి పాడేసింది అన్నమాట. ఎందుకంటే మనకు అలాంటి వీడియోస్ అయితే యూట్యూబ్కి అగెన్స్ట్ కాబట్టి, సో అందుకోసం అనేసి ఆ వీడియోస్ అనేది నేను డిలీట్ చేయడం జరిగింది. అంటే 2-3 వీడియోస్ అయితే ఉన్నాయి, సో మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఆ వీడియోస్ కూడా అంటే ఫ్రీ ఫైర్కి సంబంధించిన హ్యాకింగ్ వీడియోస్ కూడా చాలా వైరల్ అయితే అయ్యాయి. సో అప్పటి నుంచి నేను ఫ్రీ ఫైర్కి సంబంధించిన అప్డేట్స్ పైన వీడియోస్ అయితే చేశాను. 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే, అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే జియో ఫోన్ వీడియో చేశాను, సో జియో ఫోన్ కూడా బ్యాన్ అయింది, అండ్ ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ అవ్వడం జరిగింది. అంటే ఫ్రీ ఫైర్ ఇప్పుడు వచ్చింది, సో జియో ఫోన్ కూడా వచ్చింది, బట్ నాకు ఇంట్రెస్ట్ అయితే రావడం లేదన్నమాట. అంటే ఇప్పుడైతే చాలా మంది ఫ్రీ ఫైర్ అయితే ఆడడం లేదు, అండ్ జియో ఫోన్ కూడా ఎవరు యూజ్ చేయడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఫోన్లు అయితే కొంటున్నారు. సో జియో ఫోన్ అయితే ఎవరు యూజ్ చేయడం లేదు, అండ్ సో ఫ్రీ ఫైర్ అయితే అంతగా ఎవరు కూడా ఆడడం లేదు. ఓకే, సో అందుకోసం అయితే నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే చేయడం లేదు. సో ప్రస్తుతానికి సో ఒక 1-2 వీడియోస్ అయితే వస్తాయి ఫ్రీ ఫైర్ పైన, బట్ ఎక్కువ అయితే రావన్నమాట. ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి మన ఛానల్ లాగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, సో అవి కూడా రెగ్యులర్ గా అయితే రావు గా, అంటే ముందు వచ్చినట్టు రెగ్యులర్ గా అయితే రావు. సో అప్పుడప్పుడు వస్తుంటాయి వ్లాగ్ వీడియోస్. సో ఎవరైనా వ్లాగ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇప్పటి నుంచి ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే రావు, ఒక 1-2 వీడియోస్ అయితే వస్తాయి. సో దాని తర్వాత వ్లాగ్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఓకే, సో ఇది మన వీడియో అనమాట. సో ఈ రోజుతో 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది, సో మన ఛానల్ మొదలుపెట్టి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్, ఎవరెవరైతే నన్ను స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో, జియో ఫోన్ వీడియోస్, ఫ్రీ ఫైర్ వీడియోస్ ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ బాయ్.